నిరుపేద ఎస్టీ వర్గానికి చెందిన 1350 మంది పేదలకు దీపావళి కానుకగా ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ మరియు ముకుల్ మాధవ్ ఫౌండేషన్ సంయుక్తంగా 1500 రూపాయలు విలువగల నిత్యావసర సరుకులను సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా వారికి పంపిణీ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఎంసీ గూడెంలో ఎస్టీ వర్గానికి చెందిన 1350 మంది నిరుపేదలకు సుమారు 1500 విలువగల నిత్యావసర సరుకుల దీపావళి కానుకను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్ళూరుపేట నియోజకవర్గం కిలివేటి సంజీవయ్య పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ఫినోలెక్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ చాబ్రియా మరియు కట్ట గౌతమ్ రెడ్డి ఎంతో ఔదార్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ యాదవ్, మున్సిపాలిటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కట్ట సుధాకర్ రెడ్డి, కట్ట వెంకటరమణ రెడ్డి, కోరుకొండ ధనలక్ష్మి, రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఒక ఉన్నతమైన స్థానం ఏజిఎం స్థాయిలో ఉండడం మరి వారి యొక్క ప్రకారం మన పుట్టిన గ్రామానికి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి బలంతో నన్ను అనుసరించినప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా ఆయన మనసు దిగి నేను కూడా గిరిజనులకు అయితే బాగుంటుంది ఎన్ని వేల అంటే మున్సిపాలిటీలో మన దగ్గర ఒక 5000 ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే మున్సిపాలిటీలో ఇక్కడక్కడ కలిపి ఒక 2700 మందికి పేదల్లో అత్యంత పెద్ద ఆ గిరిజనులో కూడా పేదవాళ్ళని ఎన్నిక చేసి మరి వారికి ఈరోజు కిట్లని ఇవ్వడం జరిగింది. రేపు వచ్చే దీపావళి పండుగని వాళ్ళ ఆనందంగా జరుపుకోవాలని మరి ఇచ్చాము. అదేవిధంగా మనస్ఫూర్తిగా ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ వారిని మరి అదేవిధంగా గౌతమి గారిని, భాస్కర్ గారిని, వారి టీమ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కరోనా సమయంలో అందరూ ఇబ్బందుల్లో మరి రెక్కాడితే కానీ రొక్కాడిన పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా పేదవాళ్ళు ఆదుకున్నారు, సహాయం చేస్తున్నారు, సహాయం చేస్తారు. ఆరోగ్య విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా అయినప్పటికీ స్వచ్ఛంద సంస్థలు మరి ఈ విధంగా పారిశ్రామిక పేర్లు కూడా ప్రజలకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అతను కూడా మరి చాలా మంది పారిశ్రామిక సహాయం చేశాను. ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని పేదలకు ఇవ్వడం అనేది ఆనందంగా ఉంది. మరి మరొకసారి గౌతమ్ రెడ్డి గారికి, భాస్కర్ గారికి, వారి టీంకి మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలుపుకుంటూ ఒకసారి ఈ ప్రకాష్ చాబరే గారికి, రీతి చాబరే గారికి మా ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.